Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హమ్మ కొమ్మాల పార్టీ ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే భాగవతం చూడండి. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు భారీ జరిమానా విధించారు. నాలుగేళ్లుగా విద్యుత్ను దొంగతనంగా వాడుకుంటున్న విషయం బయటపడడంతో ఏకంగా 1.69 కోట్ల జరిమానా విధించారు. జరిమానా చెల్లిస్తే కానీ కొమ్మాలపాటికి చెందిన స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్లలకు విద్యుత్ సరఫరా చేసేది లేదని తేల్చి చెప్పేశారు. కొమ్మాలపాటి విషయం బయటపడడంతో పార్టీలో సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే, గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు ఎమ్మెల్యేకి ఓ స్పిన్నింగ్ మిల్లుతో పాటు మరో జిన్నింగ్ మిల్లు కూడా ఉంది. జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో 2016లోనే విద్యుత్ అధికారులు మిల్లును తనిఖీ చేశారు. పాత బకాయిలు 16 లక్షలతో పాటు సర్ఛార్జ్ 5 లక్షలు, అంటే మొత్తం 24 లక్షలు చెల్లిస్తే కానీ విద్యుత్ రీకనెక్షన్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. అయితే కొంతకాలం తర్వాత చూస్తే చక్కగా ఇటు స్పిన్నింగ్ మిల్లుతో పాటు అటు జిన్నింగ్ మిల్లు కూడా చక్కగా పనిచేస్తోంది. అనుమానం వచ్చిన అధికారులు మళ్లీ 2 మిల్లులను తనిఖీ చేశారు. అయితే అప్పుడు ఏమైందో ఏమో ఎవరికి తెలియదు, కానీ అధికారులు మిల్లుల్లో నుండి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోవడమే కాదు, మళ్లీ మిల్లుల వైపు తొంగి కూడా చూడలేదు. సీన్ గిర్రన తిరిగి 2019లో ఎన్నికలు రావడం, కొమ్మాలపాటితో పాటు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. బకాయిల వసూళ్ల విషయమై జిల్లాలోని కమర్షియల్ కనెక్షన్లను పరిశీలిస్తూ ఉంటే కొమ్మాలపాటి మిల్లుల విషయం బయటపడింది. దాంతో మిల్లులను అధికారులు నేరుగా తనిఖీ చేశారు. బకాయిలు చెల్లించకపోయినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోయినా మరి జిన్నింగ్ మిల్లు ఎలా పనిచేస్తోందో అర్థం కాలేదు. ఇదే విషయమై 1-2 సార్లు తనిఖీలు చేసిన అధికారులకు షాక్ కొట్టిందట. విషయం ఏంటంటే, జిన్నింగ్ మిల్లు కరెంటు బకాయిలు కట్టని కారణంగా కరెంటు కనెక్షన్ తీసేశారు. అందుకనే ఓ 500 మీటర్ల దూరంలోనే ఉన్న స్పిన్నింగ్ మిల్లు నుండి దొంగతనంగా కరెంటు కనెక్షన్ తీసుకుని జిన్నింగ్ మిల్లు కూడా వాడేస్తున్నారు కొమ్మాలపాటి. మామూలుగా ఒక చోట నుండి మరొక చోటకి కరెంటు వైరింగ్ లాగితే బయటపడుతుందని మాజీ ఎమ్మెల్యేకి తెలియంది కాదు. అందుకనే 2 మిల్లుల మధ్య అండర్ గ్రౌండ్ కేబుల్ వేసుకుని దొంగతనంగా కరెంటు వైర్లు లాక్కున్నారు. అప్పట్లో కొమ్మాలపాటి అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అప్పట్లో అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినా మాట్లాడకుండా నోరు మూసేసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు అధికారుల తనిఖీల్లో విషయం బయటపడడంతో స్పిన్నింగ్ మిల్ కరెంటు కూడా కట్ చేసేశారు. అంతేకాకుండా 2 మిల్లుల బకాయిలతో పాటు జరిమానా 1.69 కోట్లు చెల్లిస్తేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని నోటీసులో తెలిపారు. మొత్తానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొంగ కరెంటు భాగవతం బయటపడిపోయింది.